ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. ధ్యానయోగ సర్వస్వం 29వ అధ్యాయం. ఇప్పుడు మనలోని నేను అనేది ఎలా ఉంటుంది? దాన్ని ఎలా గుర్తించాలి? అది దేహం కాదు, నామరూపరహితమైన ప్రాణశక్తి అనేవి కాన్సెప్ట్స్. దానిని అనుభవంలో గుర్తించేది ఎలా? చుట్టూ చరాచర జగత్తును కంటితో చూస్తుంటాం. మనం కుర్చీలో కూర్చొని ఉండటాన్ని, నేల మీద పడుకొని ఉండటాన్ని, నడుస్తుండటాన్ని మనసుతో చూస్తుంటాం. మనసు బాగుండటాన్ని, బాగుండకపోవడాన్ని, విసుగ్గా ఉండటాన్ని గమనిస్తుంటాం. అట్లా గమనించేది మనసు కాజాలదు, మనసు చూడబడేది. దాన్ని చూసేది దానికి అన్యమైనదిగా ఉండాలి. దానికి ఏ పేరు పెట్టనవసరం లేదు. పేరు చెప్పినందువల్ల అనుభవం రాదు, అనుభవం వచ్చాక పేరుతో పని లేదు. ఈ చూసేదాని రూపం చూపే, చూడడం అనే క్రియే. దాన్ని గుర్తించడం అంటే ఇది మనలోని చూపుగా గుర్తించడమే. ఆ చూపుని చూస్తూ ఉండడాన్నే, దానిపై శ్రద్ధనంతటినీ కేంద్రీకరించి అనుభవించడమే నేను గుర్తించడం. స్థిరము సుఖము అయిన ఆసనంలో కూర్చుని కళ్ళు తెరిచి ఉంచి కనిపించే వస్తువులను చూడకుండా చూడడం అనే క్రియను గమనించాలి. మొదట మనం కూర్చున్నట్లు బాగా తీవ్రమైన గుర్తింపు కలుగుతుంది. తర్వాత ఆ విషయాన్ని గుర్తించడం లోపల జరగడాన్ని తదేకంగా గుర్తిస్తుండడమే చేయవలసింది. చేతులు తేలికగా చిన్ముద్ర ధరించినా, లేక రెండు చేతుల వేళ్ళు కలిపినా, మెలివేసినా ఇంకా దోహదంగా ఉంటుంది. ఇది ఎందుకు సరి అయిన ఆత్మనిష్టో చెబుతాను. ముందొక దృష్టాంతం చెప్పాలి. మామూలుగా ఉంగరాన్ని చూస్తాయి కళ్ళు, కానీ బంగారాన్ని గుర్తించదు మనస్సు. గుర్తించినా చాలా అస్పష్టంగా గుర్తిస్తుంది. మనస్సు బొమ్మను చూస్తుంది, కానీ ఆ సమయంలో దానికి ఆధారమైన సిరాను సిరాగాను, కాగితాన్ని కాగితంగాను గుర్తించదు. అలా కాక బొమ్మ రూపంలో ఉన్న కాగితాన్ని సిరాను, కాగితం సిరాలుగా గుర్తించే దృష్టిని తదేకంగా వహిస్తే బొమ్మ మీద దృష్టి తొలగుతుంది. అలాగే ఉంగరంలోని బంగారాన్ని, దాని నాణ్యతని గుర్తిస్తుంటే ఉంగరం అన్న రూపం మన మనస్సుకు ముందు అస్పష్టంగా గోచరించి తర్వాత గుర్తింపు కాకుండా పోతుంది. అలానే మామూలుగా మనం ఇతర రూపాలను, మన రూపాన్ని మాత్రమే గుర్తిస్తాం. కానీ ఆ రూపం మీద నుంచి దృష్టి మరల్చి ఆ రూపంలో ఉన్న నేను మీదకు త్రిప్ప యత్నిస్తే మన దృష్టి సర్వరూపాల మీద నుంచి సర్వరూపాలకు ఆధారంగా అన్నింటిలో ఉంటూ మన రూపంలో ఉన్న నేను అనే దాని మీదకు వస్తుంది. అదే ఆత్మనిష్ట. దాని రూపం చూపు అనే నిరంతర క్రియ. అదే విచక్షణ లేని వీక్షణ. ఇంకొక పద్ధతి, ఇప్పుడు అన్న త్రుటిలో హృదయంలో ఏ అనుభవం ఉంటుందో దానినే మనసంతటితోటి ప్రత్యక్షంగా గుర్తిస్తుండడం బాగా గమనించిన మీద అనుభవం అవుతుంది. ఇప్పుడు అన్నప్పటి మన అనుభవం నేను అనే చూపు ఒక్కటేనని. కారణం, భూత భవిష్యత్తులను గుర్తించేది చిత్తం. మనం అప్పుడు గుర్తించేది భూత భవిష్యత్తులను కాదు, భూతం యొక్క స్మృతిని, భవిష్యత్తును గుర్చిన మన ఊహను. కనుక ఆ రెండు పరోక్షానుభవాలు. కానీ ఇప్పుడు అన్నది మాత్రం ప్రత్యక్ష అనుభవం. ఇప్పుడు అన్నప్పుడు చిత్తం భూత భవిష్యత్తుల రూపాల వల్ల విక్షేపం కావడం ఆగి మనస్సు ఆ ఊహలకు ఆధారము మూలము అయిన నేను అన్నదాన్ని చూస్తుంది. అంటే ఇప్పుడు అనే త్రుటిని చూసే సూక్ష్మమైన దృష్టే ఇప్పుడు అన్న అనుభవం. ఈ రెండు సాధనలు భక్తి మార్గానికంటే భిన్నమని, విరుద్ధమని పొరబడరాదు. మనం కొలిచే మూర్తిలో మన చేత కొలవబడేది అన్నింటిలోనూ వ్యాపించి సర్వభూతముల హృదయాంతర్వర్తి అయిన విశ్వచైతన్యం, అదే మన హృదయంలో ఉంది.
ఎలా ఉంది? సాక్షిగా ఉంటుంది. అంటే దాని రూపం చూడడం, దాన్ని అనుభవిస్తుంటే సర్వవ్యాపకుడు, సర్వభూత హృదయాంతర్వర్తి అయిన ఆ శుద్ధ చైతన్యమూర్తినే అనుభవించినట్లు. కనుక సగుణ సాకారమూర్తిని చరిత్ర పఠన, నామస్మరణ, దర్శన, పూజనాదికాలతో ఆరాధించడానికి మనస్సు విముఖంగా ఉన్న మూడ్లో అందుకు కలిగే మనోవికల్పాలను, యత్నిస్తున్న మనను, చుట్టూ జగత్తును, చూసే చూపును గుర్తిస్తే చిత్తం నిలుస్తుంది. దానివల్ల సగుణ సాధన కూడా బలీయమవుతుంది. సగుణ సాధన, నిర్గుణ సాధనలు ఒకదాని వల్ల ఇంకొకటి పటిష్టమవుతాయి. కనుక రెండింటిని సాధకుడు అభ్యసించడం చాలా శ్రేష్టం. 29వ అధ్యాయం సమాప్తం. ఓం సాయిరాం.